డాక్టర్ గారు, ఈ ఇంజెక్షన్తో మా మామయ్యకి నయమైపోతుందా? నయం కావాలనే కదా టోయ్ ఇంజెక్షన్ ఇచ్చేది. ఏ రమణయ్య, నిన్ను గురించి మీ మేనల్లుడు మహా బాధపడిపోతున్నాడు. తనకి ఇష్టమైన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు వీడు బాధపడిపోతాడండి. ఉత్త వెర్రి బాగులోడు. చూడండి డాక్టర్ బాబు, అయ్యగారితో చెప్పి వీడికి ఏదైనా పనిపి దురుగు పుణ్యం ఉంటుంది. ఏం చదువుకున్నాడు? స్వామత లేక నేనేం చదివించలేదు, కాకపోతే ఒళ్ళొంచి కష్టపడతాడు, నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తాడు. సరే అలాగే చూద్దాం, రేపు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి కనపడవా. అలాగే సార్. వస్తారా? ఆ డాక్టర్ బాబు పనిపించి మాత్రం ప్రయోజనం ఏముందండి? నాలుగు రోజులు తిరగకుంటానే వాళ్ళ అమ్మను మాట అన్నారను, వాళ్ళ నాన్న తిట్టారనో చెప్పి పని మానేసి వస్తాడు. అయినా తేరగా మన నెత్తిని కూర్చొని తింటాం అలవాటు పడ్డాక వాడెందుకు పని చేస్తాడు? ఏంటే నీ నస, ఆ మళ్ళీ బతుకున్న నాళ్ళు సణుగుతూనే దానికి చాకరీ చేసావు, ఇప్పుడు వీడికి కన్న తల్లిలాగా అన్ని చేసి పెడుతూనే ఎందుకే అలా అంటూ ఉంటావు? చేసేదంతా చేస్తూ ఎందుకు అలా నోరు పారేసుకుంటావు? రావే, నువ్వు ఏమనుకున్నా సరే ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తాను. నీకు చక్కగా స్నానం చేయించాలని, సబ్బుతో గట్టిగా రుద్దాలని, టవల్తో మెత్తగా తుడవాలని, నిన్ను కప్పుకుని ఎన్నో ముద్దులు పెట్టుకుని పడుకోవాలని ఆశపడుతున్నానే. ఏమిటి అలా వాగుతున్నావు? వయసులో ఉన్న ఆడపిల్లని చూడగానే ఒళ్ళు మరిచి వాగుతున్నావా? ఇప్పుడు ఏమన్నానని? పైగా ఏమన్నానని అడుగుతున్నావా? స్నానం చేయించాలని, ముద్దులు పెట్టుకోవాలని, అయ్యో ఏమిటేమిటో వాగి, ఇప్పుడే వాగలేదన్నావా? అదే, అది నిన్ను చూసి కాదు, మరి ఈ పిల్లి పిల్లిని చూసి. అట్టాగా అయినా పిల్లితో మాట్లాడడం ఏంటి? పిల్లితో మాట్లాడకుండా పిల్లతో మాట్లాడబట్టావా? అయ్యో నీకేం తెలీదు. అంటే అంటే నీతో మాట్లాడబట్టావా? అయ్యో 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 గట్టిగా రోకు. అయ్యో అయ్యో అలా మెల్లగా మాట్లాడు. నేనంటే నీకు ప్రేమ. అల్మే, నేను వండిన ప్రతి వంటకాన్ని నీకు స్పూన్తో రుచి చూపించడం ఎందుకో తెలుసా? ఎందుకు? నేను స్పూన్తో తీసి నీ నోట్లో పెడతాను, నువ్వు తినేసి వెళ్ళిపోతావు, ఆ తరువాత అదే స్పూన్తో నేను తింటాను. అయ్యో మన మధురమైన ఈ ప్రేమ స్పూన్ ద్వారా కాకుండా నేరుగా నోటితో. అన్ని వట్టి మాటలే. అంటే ఎవరో చూస్తారు, నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఏంటది కష్టపడి నా జేబు నుంచి తీసేవే అది డబ్బా? ఆ డబ్బా కాదు, డబ్బు ఉత్తినే తీసేలావయ్యా, పెట్టైనా? నేను ఇస్తూ ఉంటాను, నువ్వు దాస్తూ ఉండాలి. శంకరయ్య గారు, నేను క్లబ్కి వెళుతున్నాను, ఫోన్లు ఏమైనా వస్తే చూడండి. అలాగేనమ్మా. అమ్మా ఏమిటి రంగన్నా, ఎవరి అబ్బాయి? అయ్యగారి దగ్గరికి పని కావాలని వచ్చాడు, ఇంట్లో ఏదైనా పని ఉంటే చూపించమని ఇక్కడికి పంపించారు. నమస్కారం అండి. నీ పేరేమిటి? సత్యమూర్తి అండి. శంకరయ్య గారు, ఇతను ఇక్కడే ఉంచి ఏవైనా పనులు చెప్తుండండి, నాకు టైం అయింది, నేను మళ్ళీ వస్తాను. సరేనమ్మా. రా కుకుంబ. నా పేరు కుకుంబుడు కాదండి. కాకపోయినా నేను అలాగే పిలుస్తాను రా కొండగోళ. ఏంటా ఇలా చూసి అలా అంటున్నావు? ఎవరనుకుంటున్నావు? అయ్యగారికి నాన్నగారు. అదేమిటి, నాకేసి కోపంగా చూస్తున్నట్టున్నారు? ఆయన సచ్చేదాకా పని వాళ్ళని అలా కోపంగానే చూస్తూ ఉండేవారు. రారా జాడా చోట. ఏయ్ బట్టతల. ఎవరిని? నన్న? నిన్నే. కొత్త కుర్రాడు, జాగ్రత్తగా చూసుకో. రారా కొత్తాం. ఇదిగో ఏ పనైనా శ్రద్ధగా బుద్ధిగా నేర్చుకుంటే నా అంతటి వాడు అవుతాం. కరెక్ట్ సార్. వయసు వస్తే ఎలాగైనా మీ అంత ముసలాడు అవ్వటం తప్పదు సార్. సర్లేవా, నువ్వు పెద్ద పడుచూడం అయినట్టు. నువ్వు జ్ఞాపకం చేస్తే తప్ప మా ముసలితనం జ్ఞాపకం రాదా? రే జాడ చోట, వీడు బట్టల తాతారావు, వీడి దగ్గర వంట పని నేర్చుకుంటే తప్పులేదు, కానీ వీడి గుణాలు మాత్రం. కుమార్తా బాబు, ఎవరి అబ్బా? ఈడొక పొగడి పట్లంలే అమ్మగారు పనిలో పెట్టారు, పేరు సత్యమూర్తి. అబ్బా పందర్ లడ్డులా ఎంత ముద్దొస్తున్నాడో. ఏంటది ఏం పట్టిన రెప్పై కొండ చూస్తున్నావు? వెళ్ళి అయ్యగారు గదిలో సామాన్ సర్దు. నన్ను అడు. అయ్యా అలా కేకలేస్తారు ఎందుకు? కుర్రాడు చాకులా ఉన్నాడు కదా. ఉంటాడు ఉంటాడు, చాకులేక కదు తాతారా. చాకులు కత్తులు అవన్నీ ప్రాణానికి ప్రమాదం, పోయి పని చూడు. కుర్రాడు నాకే అందంగా ఉన్నాడు, ఇది చూసిందే. నిర్మల గారు, విజయ్ గారు, మీరిద్దరూ కలిసి రాసిన లేటెస్ట్ బుక్ హత్తను గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా అనే చదివానండి, చాలా బాగుంది. మీరిద్దరూ కలిసి రచన చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు? దేశంలో స్త్రీల స్వాతంత్రం కోసం.
ఈక్వల్ రైట్స్ కోసం విజయ నేను ఇద్దరం కలిసి పోరాడాలనుకున్నాం. ఈ పోరాటానికి దారి ఏమిటా అని ఇద్దరం కలిసి తెగ ఆలోచించాం. ఆలోచించి ఆలోచించి కలం పట్టాం. ముందొక ట్రాక్ చూశాం, అదంతా బాగుందన్నారు. దాంతో మాకు పూనుకం వచ్చేసి వారానికి ఒకటి చొప్పున రాసి పారేస్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా, ఏమిటి మీ ఇంట్లో విశేషాలు? మీ ఆయన నువ్వు ఎలా ఉంటున్నారు? ఏమిటి కథ? నోనోకింగ్ అబౌట్ యువర్ బెడ్రూమ్ అఫైర్. అంటే పడగదిలో ఎలా ఉంటారు అని. అయ్యో రామ, ఏం చెప్పమంటారండి? ఇదివరకు కాస్త సరసంగా సరదాగా ఉండేవారు, అదేమిటో ఈ మధ్య అదో రకంగా ఉంటున్నారు. యు మీన్ ముద్దులు మురిపాలు కింద పట్టం మీద పట్టం ఇలాంటివేమీ లేవా? ఇన్నేళ్ళు వచ్చాక ఆ సరదాలు ఏముంటాయండి? వాట్ యు మీన్? మేము రాసిన పడగటింటి ముచ్చట్లలో భార్యాభర్తలకి హుషారు ఉద్దేశం ఉండాలే గాని సరసానికి వయసుతో నిమిత్తం లేదు అని మేము రాశాం. అయ్యో రామా, నిజమా? నిజమేనమ్మా వాడు చెప్పేది. నా విషయమే తీసుకో, మీ ఆలు మగల కంటే నేను మా ఆయన పెద్దవాళ్ళమే కదా. అయినా మేము పడగదిలోకి వెళితే చాలు, ఆయన రెచ్చిపోతారు, నేను చెలరేగిపోతాను. రోజునా? అప్పుడప్పుడా? రోజునమ్మా, అసలు ఆ ప్రోగ్రామ్ లేకపోతే మాకు నిద్ర పట్టదు. సుజా, నువ్వు ఇలారా. ఏం సుజా, మీ ఆయన నువ్వు సరిగ్గా మూడ్ లో పెట్టడం లేదా? ఏ మూడు? ఎప్పుడు ఫ్యాక్టరీ అనో ఆఫీస్ అనో తిరుగుతూ ఉంటారు, మరి ధ్యాసే ఉండదు. పోనీ ఓ పని చెయ్యి, దెబ్బలాట పెట్టుకో. అయ్యో రామ, దెబ్బలాట పెట్టుకుంటే దగ్గర ఎలా అవుతావుండే? అదే ట్రిక్. కాపురంలో కలహాలనే నవల్లో ఇదే పాయింట్ మీద మేము 50 పేజీలు రాశాం, పైగా మా సొంత అనుభవంతో. అంటే మీరు మీ ఆయనతో దెబ్బలాడి దగ్గర అయ్యారా? అవునమ్మా, ఒకరోజు ఆయనకి తెలియకుండా నేను ఒక కాస్ట్లీ నెక్లెస్ కొన్నాను. అది ఆయనకి తెలిసింది, కేకలేశారు, నేను అరిచాను. ఆ దెబ్బతో ఆయనకు ఒళ్ళు మండిపోయి నన్ను ఒక్క పీకు పీకారు. అంతే, నేను మూతి బిగించి గదిలో ఒక మూల చాపేసుకుని పడుకున్నాను. రాత్రి అయ్యేసరికి ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చారు. వచ్చి దెబ్బ గట్టిగా తగిలిందా నిమ్మి అన్నారు. కసరత్ చేసిన ఒళ్ళు మీది, మీ దెబ్బ గట్టిగా కాకపోతే నెమ్మదిగా తగులుతుందా అని నేను అన్నాను. మా సాహిత్యం నువ్వు పూర్తిగా చదివితే మీ ఆయన్ని నీ వెనకాలే తిప్పుకుంటావు. పైగా మీ ఆయనకి 40 ఏళ్ల వయసున్నా 20 ఏళ్ల కుర్రాళ్ళ చాకులా ఉంటాడేమో, నీకు క్షణం రెస్ట్ ఇవ్వడు. అయితే రేపే మీ బుక్స్ అన్ని పంపించండి. షూర్ షూర్. తాగాలన్నారుగా పాలు, ఇదిగోండి. అరే సుజా, ఏమిటి ఏమిటిది? ఏమిటి ఏమిటండి, చేయి జారింది, గ్లాసు కింద పడింది, ఏం తప్ప? అలా చూస్తారే, కొడతారా? కొట్టండి, మగుళ్ళకు పెళ్ళాలేగా లోకువా, కొట్టండి. ఈ మాత్రానికి కొట్టడాలు తనడాలు ఎందుకులే, నువ్వు వెళ్ళి పడుకో, నేను పైన చూస్తా. ఏమిటి కథ? మీరెప్పుడు నాతో పోట్లాడరేమిటండి? పోట్లాట ఎందుకు? అయ్యో రామ, ఎందుకో కందుకు మన ఇద్దరం పోట్లాడుకోవడం, మీరు చాచి నన్ను లంపకాయ కొట్టడం, నేను ఏడవడం, ఇలాంటివి ఒక్కసారి కూడా జరగవే మన ఇంట్లో. ఓహో, అర్థమైంది. అందుకేనన్నమాట నువ్వు పాల గ్లాస్ కింద పడేసి కయ్యారి కాలు దువ్వా. అవునండి, ఆ ఈశ్వరుడి దయ వల్ల ఆ విధంగానైనా మన ఇద్దరి మధ్య గొడవ వస్తుందేమోనని. చూడు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి? వస్తే బలి తమాషగా ఉంటుందండి, మీకు తెలియదు. పొట్టాడు రావడం తమాషా? నీకెవరో ఏదో నూరి పోసి ఉంటారు. ఈ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోక వెళ్ళి పడుకో, నాకు పని ఉంది. గుడ్ మార్నింగ్. అదేమిటండి ఇంగ్లీష్ వాళ్ళు పిలుచుకున్నట్లు? అయితే సుప్రభాతం శ్రీమతి గారు. సంతోషించాం గాని, కాఫీ తాగండి శ్రీవారు. ఏమండి శ్రీమతి గారు, ఈ సంవత్సరం కూడా మీ భారత మహిళా మండలి చిల్డ్రన్స్ డే చేస్తుంది? తప్పకుండా, పైగా
ప్రతి ఏడులాగా ఆ పండగ మన ఇంట్లోనే జరపాలని పట్టుపట్టాను. చూడండి, ఈ పిల్లల పండగ సరదా మీకు తప్ప మిగతా వాళ్ళకు ఉన్నట్లేదే. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నలుగురు ఐదుగురు పిల్లలున్నారు. బిడ్డలేని మనకి ఈ పండగ ఏడాదికి ఒకేసారి గాని వాళ్ళకి రోజు పండగే. కనుక నా అంత సరదా ఎందుకుంటుంది వాళ్ళకి? నిజంగానే పిల్లలేని ఇంటికి, పువ్వులేని తోటకి కళాకాంతలు ఉండవు కదండి. సుజా, నీకెన్నోసార్లు చెప్తా, బిడ్డలు లేరని బాధపడేదానికంటే నీకు నచ్చిన బిడ్డను చూసి ఎవరైనా దత్తత చేసుకోవచ్చు. అలా చేసినా అది తెచ్చిపెట్టుకున్న బంధమే అవుతుంది గాని రక్త సంబంధం కాదుగా. కనీసం మీకు అన్నదమ్ములు ఉండి వాళ్ళకు పిల్లలున్నా బాగుండేది. మన పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు. వంశపారంపర్యంగా ఒక బిడ్డే పుట్టాలని మా కుటుంబానికి ఏదో శాపం. మరి నేనేం పాపం చేశాను? ఆ ఒక్క బిడ్డ కూడా కలగదు. అయ్యో రామ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్లు ఉన్నాను. ఇదిగో సత్యమూర్తి, ఆ హిండు పేపర్ ఇలా పట్టురా. మీరు పేపర్ చూస్తుండండి, నేను టిఫిన్ రెడీ చేయమని తాత తర్వాత చెప్తాను. ఏమిటి హిండు పేపర్ తెమ్మంటే ఈనాడు తీసుకొచ్చా? వేళ కొలమా, వినిపించలేదా? నన్ను అడిగితే రెండిట్లో ఏ ఒకటైనా కావచ్చు, లేక రెండు కావచ్చు, లేకపోతే చెప్పిన పని ఎందుకు చేయడమ్మా? ఏరా, నిన్ననే పనులు చేరా, ఇవాళే పొగరకిందా? అది కాదమ్మగారు, నాకు ఇంగ్లీష్ చదవడం. అయ్యో రామ, చూసారండి ఏబిసిడీలు కూడా రాని వాడిని మన ఇంటికి పంపారు అన్నయ్య గారు. సుజా, సెక్రటరీ పోస్ట్ కాదుగా వాడు వచ్చింది ఇంగ్లీష్ తెలియడానికి. ఇంగ్లీష్ రాదు అని నిజం చెప్పాడు, అందుకు మనం మెచ్చుకోవాలి. సరేలేండి, పొరపాటు చేస్తే మెచ్చుకోవాలా? మీరు మరీ చెప్తారు. శంకరయ్య గారు, వాడిని నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకోమని చెప్పండి. చెప్తాం.